గురించి బాల కార్మికులు నోటిని పడ్డారు కాబట్టి వాళ్ళ గురించి 3వ తారీఖున లాంగ్ మార్చ్ వైజాగ్లో నిర్వహిస్తున్నారు. ఆ సభకి మేము పాకిరపేట నియోజకవర్గం తరఫున మొత్తం అందరూ జన సైనికులతో పాటు భవన కార్మికులు కంటే వాళ్ళ అనుబంధ సంస్థలు 15-17 దాకా ఉన్నాయి. ఎలాగంటే ఎలక్ట్రికల్లు, పెయింటర్స్, డ్రమ్మాలు వీళ్ళందరూ కూడా ఎంతో ఇంకా ఎన్నో సంస్థలు రోడ్డును పడ్డాయి. వీళ్ళందరి గురించి న్యాయం జరగాలని ప్రభుత్వం వచ్చి దిగివచ్చి ఈ ఇసుక కొరత గురించి ఏదో ఒకటి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ పెడుతున్నారు కాబట్టి మీ అందరూ కూడా పవన కార్మికులు అందరూ కూడా కలిసి ఆ సభకి భారీ ఎత్తున బాగ్రేపేట నియోజకవర్గం నుంచి తరలి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం. ఈ ప్రశ్న పెట్టడం జరిగింది. ఈ చేత మనం ఆ రోజు వైశాఖలో 3 గంటలకు ప్రారంభమవుతుంది. మనం ఇక్కడి నుంచి 2 గంటలకు బయలుదేరాలని మా కార్యకర్తలందరితో సమావేశం జరుపుకుంటున్నామండి. ఈ సందర్భంగా అందరూ కూడా మాకు మీడియా వారు పవన్ కార్మికుల గురించి మీరు కూడా సపోర్ట్ చేయాలని ప్రజలందరికీ తెలంగాణ వార్తలు రాయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు అందరూ న్యాయం జరిగేటట్టు మేమందరం భారీ ఎత్తున వైజాగ్ వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు ఏ ప్రోగ్రాం రావాల్సిందిగా కోరుతున్నాం. చేపట్టిన కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున గడ్డ ముందుకు రావడంలో బయటపెట్టినాం. చాలా సమస్యలపై పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. ఇక్కడ నుంచి మొదలవుతుంది 10 సమస్యలు పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా పోరాడతారు. పార్టీ నియోజకవర్గం నుంచి రుచిగా తరఫున మేము అందరం అండగా ఉండి ఆయన కూడా ఎప్పుడు బయలుదేరుతాం. ఏ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఎప్పుడు ఆయన మద్దతు ఎప్పుడు ఆయన సపోర్ట్గా ఎప్పుడు ఉంటాం. అందరూ కలిసి రావాలని కోరుతున్నాం. గడ్డంకుర్తి గారి ఆధ్వర్యంలో ఆగ్రాబాద్ నియోజకవర్గంలో 3వ తారీఖున పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్రకు కార్యకర్తలకి అందరికీ పిలుపునిచ్చారు. ఆయన బుజ్జి గారు ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు అందరూ ఇక్కడి నుంచి పాకిరేపట్ నుంచి ఆ రోజు భవన కార్యక్రమంకు చేపట్టిన యాత్రకు జయప్రదం చేయాలని బుజ్జి గారి పిలుపు మేరకు మేమందరూ బయలుదేరుతున్నాము. ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తాము. ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట బుజ్జి గారి వెంట మేము నడుస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. దూరంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మన గడ్డం బుజ్జి గారి ఆధ్వర్యంలో బాగ్రాపేట నుంచి కార్యకర్తలందరం నవంబర్ 3వ తారీఖున లాంగ్ మార్చ్ పాదయాత్ర అలాగే బహిరంగ సభ కూడా వైజాగ్ జరుగుతుంది. దాని అందరికీ గడ్డంపుచ్చి గారి ఆధ్వర్యంలో మీ అందరూ అక్కడికి బయలుదేరి వెళ్తున్నామని మీ అందరికీ విలేకరులకు తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.